ఇకపోతే చివరి సిద్ధాంతం అనేకానేక సిద్ధాంతం. నువ్వు యోగి అయ్యావు అనుకో, నీకేం తెలుస్తుంది? ఓ అబ్బాయి, ఎన్ని లోకాలు తిరుగుతావో లెక్కే లేదు, ఎన్ని పాల పుంటలు తొక్కుతావో నీకు లెక్కే లేదు. నీకు నువ్వు ఎన్ని జన్మలు చూసుకుంటావో నీకు లెక్కే లేదు. మానవ జన్మలకు పూర్వం జంతు జన్మలు, జంతు జన్మలకు పూర్వం వృక్ష జన్మలు, వృక్ష జన్మలకు పూర్వం మినరల్ జన్మలు, ఖనిజ జన్మలు, ఎన్ని చూసుకుంటావో నువ్వు లెక్కే లేదు. నీ తోక ఎక్కడదాకా ఉందో అక్కడదాకా చూసుకుంటావు. అనేక అనేక సిద్ధాంతం, ఎటు చూసినా అనేక అనేకం, ఇన్ఫినిటీస్. ఎటువైపు చూసినా ఎన్ని లోకాలు ఉంటాయో, అన్ని లోకాలను దర్శిస్తావు. అనేక అనేక సిద్ధాంతంలోకి వస్తావు నువ్వు. ద లా ఆఫ్ ఇన్ఫినిటీస్. అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, నాయన స్వామీజీ, ఈ వీడంతా కళ్ళు మూసుకుని కూర్చున్నా వీళ్ళు ఏం చేస్తుంటారని అడిగాడు. కళ్ళు మూసుకుని కూర్చుంటే వీడికి ఏం వస్తుంది? అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, ఆశ్చర్యవాన్ పశ్యతి, వాడు కళ్ళు మూసుకుని, ఈ రెండు కళ్ళు మూసుకుని ఈ కంటితో ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఎటు చూసి ఏం చూస్తున్నాడు? ఇన్ఫినిటీస్, ఎన్నో లోకాలు పరంపరగా చూస్తుంటాడు. ఎంతోమంది వ్యక్తులను చూస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా, ఓహో నాకు అది కనబడుతుంది, ఇది కనబడుతుందని చెప్పేసి. ఆశ్చర్యవద్దు పశ్యతి, ఆశ్చర్యవద్దు వదతి, వాడు బయటకు వచ్చిన ధ్యానంలో బయటకు వచ్చిన తర్వాత నేను ఇన్ని చూశాను నాయన అని చెప్తుంటాడు. వినేవాడు అన్ని చూసావా అని వింటుంటాడు. ఆశ్చర్యవద్దు శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవద్దు వదతి, ఆశ్చర్యవద్దు శృణోతి. ఆశ్చర్యవత్ అన్ని లోకాలు ఉన్నప్పుడు ఇంకా ఆశ్చర్యం కాబట్టి ఇంకేమిటి? అనేక అనేక సిద్ధాంతాల్లో అంతులేని ఆశ్చర్యానికి గురవుతుంటాడు. వాయబో అనుకుంటుంటాడు, ఇంత ఉందా అనుకుంటుంటాడు. ఆ ఆశ్చర్యాల్లో మునిగి తేలుతూ ఉంటాడు ఎప్పటికీ సదా. ఆశ్చర్యవద్దు పశ్యతి, ఆశ్చర్యవద్దు వదతి, ఆశ్చర్యవద్దు శృణోతి. అనేక అనేక సిద్ధాంతం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, ఇదో ఈ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ముఖ్యంగా ఆరు సిద్ధాంతాలు తెలుసుకున్నాము. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక అనేక సిద్ధాంతము.